పెద్దాపురం పట్టణంలో నేడు జనవరి 26వ తేదీని పురస్కరించుకుని 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా యుహెచ్ఆర్పీసీ సభ్యుల ఆధ్వర్యంలో పెద్దాపురం మర్రమ్మ గుడి దగ్గర గల మహాత్మా గాంధీ విగ్రహానికి మరియు మున్సిపల్ ఆఫీస్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి స్వీట్స్ పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ డి మురళి, స్టేట్ లీగల్ అడ్వైజర్ వేదల సుబ్రహ్మణ్యం, జిల్లా లీగల్ అడ్వైజర్ కందుల చలం, ట్రెజరర్ కుమార్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏ వీరబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ ప్రసాద్, వెల్ఫేర్ సెక్రటరీ సూర్య శివకుమార్, సెక్రటరీ భాష, వెల్ఫేర్ సెక్రటరీ సాయి, మీడియా సెక్రటరీ రమణ, మెంబర్ గడిగట్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వారు ఆజాద్ హింద్ ఫౌజ్లో పనిచేసిన చాలామంది 5000 మంది గుర్తించగా అందులో పెద్దాపురం చెందిన 4 న్యాయవాదులు ఉన్నారని 4 న్యాయవాదులను గుర్తించడం జరిగింది. అది మన పెద్దాపురంచే జరగటాలు. అదేవిధంగా ఈ భారత రాజ్యాంగ నిర్మాణంలో ఒక మహిళ కూడా పాల్గొన్నారు. ఆవిడ మన ఆంధ్రప్రదేశ్ చెందిన ఆవిడ కావడం మనకి మనం గర్వించే విషయం. అదేవిధంగా ఈనాడు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఫోరం తరఫున మేము ఈ గతంలో సందర్భంగా ఏం చేసేది ఏంటంటే ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగినా అంటే మానవ హక్కులు ఉల్లంఘన జరిగితే మీరు మా ప్రదక్షిణతో సంబంధిస్తే మేము మీకు సహాయ సహకారాలు అందిస్తామని, అదేవిధంగా మీకు ఏవైనా ఏ విధమైన న్యాయపరమైన సమస్యలు వచ్చినా మేము మీ వెనకాట ఉండి మీకు అండదండలుగా ఉంటామని, మానవ హక్కులు పరిరక్షణకి ఎప్పుడు తోడ్పడుతూ ఉంటామని. ఈ సంఘంలో సభ్యులుగా మేము ఈ సంఘానికి సంబంధించి ఎవరికి ఏ విధమైన కార్మిక హక్కులు ఉల్లంఘన జరిగినా మానవ హక్కులు ఉల్లంఘన జరిగినా మీరు భావించేటట్లే మా యునైటెడ్ ఫారంని మా హ్యూమన్ రైట్స్ ఫారం సంబంధించి మేము తప్పకుండా మా వంతు కృషిగా మీకు అన్ని రకాల న్యాయం అందజేస్తానని చూస్తూ గంట తెలియజేస్తూ గంట దినోత్సవం సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.